సో కమింగ్ టు యూ, అంటే ఈ మూవీ తెలుగులో చేసిన తర్వాత సి ఎవ్రీ వన్ పర్సన్ హూ కమ్ టు ద ఇండస్ట్రీ విల్ కమ్ విత్ ఎ డ్రీమ్ రోల్. నాకు ఏదైనా ఒక డ్రీమ్ రోల్ చేయాలి ఇలాంటి ఒక, లేదా డిఫరెంట్ జోనరాస్ ఉన్నప్పుడు ఈ జోనర్లో నేను ఒక మూవీ చేయాలి, నా డ్రీమ్ ఫుల్ఫిల్, అలాంటివి ఏమైనా ఉన్నాయా ఫర్ యూ బోత్? పర్సనలీ నాకు నాకేమంటే ఐ లవ్ స్టోరీస్. సో ఫర్ మీ మై క్యారెక్టర్ షుడ్ బి ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ. సో ఐ వాంట్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఇట్ కెన్ బి ద లీడ్ ఆర్ సపోర్టింగ్. ఐ డోంట్ మైండ్ ఇట్ టు బి వెరీ ఆనెస్ట్. ఐ జస్ట్ వాంట్ టు ప్లే రోల్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ద స్టోరీ. ఎందుకంటే లైక్ ఆల్ ద టైమ్ లైక్ వీ హ్యావ్ ఆల్వేస్ సీన్ most of the heroines they just there but they're not contributing to the story. So I want to play roles where if you remove my character from the story it will really make a difference to the story. Oh, so super. Such roles are something that I always look forward to playing. Okay, yeah what she said actually our prominence in the characters yalanaithe first nunchi undindi before coming like starting stage nunchi kuda like gap iskuna varaledu takku movie chesina varaledu but మన క్యారెక్టర్ ఉన్నదంటే ఇట్ షుడ్ లైక్ యు నో స్పీక్ టు ది ఆడియన్స్ అండ్ ఆ స్టోరీలో ఆ ప్రామినెన్స్ ఉండాలి డెఫినెట్లీ. దట్ ఈస్ మై గోల్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సూపర్. సో అంటే ఫర్ వాచింగ్ ద మూవీస్ వాట్ కైండ్ ఆఫ్ జోనర్ యు లైక్ ద మోస్ట్? లైక్ ఐ యామ్ ఎ బిగ్ మూవీ. యా ఐ యామ్ ఎ బిగ్ మూవీ లవర్ బట్ సే ఫ్రైడే వస్తే థియేటర్ దగ్గర ఉంటాం మనం. మనకి ఆంధ్రాలో మోస్ట్లీ ఏమి ఉండవు. సండే వచ్చిందంటే సినిమాలే మనకు మోస్ట్లీ. సో అది ఓకే బట్ జోనర్స్ లో ఈ జోనర్ అదే హర్రర్ మనకి ఎలా దుప్పటి కప్పుకున్నా చూడొచ్చు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలాగే నాకు అన్ని జోనర్స్ అండి ఒక్కటే నేను అసలు పిక్ చేయలేను ఆనెస్ట్లీ. సారీ బట్ అండ్ దట్ వే అన్ని జోనర్స్ చూస్తాను ప్రతి చూస్తాను. లాంగ్వేజ్ అలైన్ లేదు. ఐ సీ ఆల్ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు. నో లాంగ్వేజ్ బ్యారియర్. కోవిడ్ వచ్చిన తర్వాత అది ఎలాగో పోయింది. మోస్ట్లీ బెంగాలీ సినిమా కూడా చూస్తున్నాను. రైట్. సో 90స్కి వచ్చేటప్పటికి ఇందులో మనకు నొస్టాల్జిక్ థింగ్స్ చాలా వచ్చాయి. వి రిమెంబర్ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో ఇందులో కొన్ని మిస్ అయినవి కూడా ఉన్నాయి. మనకి ఇంకా ఇది చూపించి ఉండొచ్చు అనే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే మన చిన్నప్పుడు గుర్తుపెట్టుకునేవి అలాంటి ఏమన్నా ఇందులో మిస్ అయినవి వాట్ యు రిమెంబర్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఏమైనా ఉన్నాయా? లేదు యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ పరంగా అన్ని కవర్ చేసేసారు. No, I have never thought about this. A very interesting question. Very thank interesting. You. Yeah. We'll have to think about it. Thing ఏంటంటే అంటే నాకు నేను ఎప్పుడు కూడా 90s వచ్చింది. #90s అండ్ ఇది కూడా సేమ్ లైక్ ఆఫ్ మన 90s ని గుర్తు చేస్తుంది. నాకు ఇందులో మిస్ అయిన కొన్ని ఏంటంటే చిన్నప్పుడు మనం పెన్ గేమ్ ఆడుకునే వాళ్ళం బెంచ్ పైన. అదొకటి. ఆశా చాక్లెట్ ఒకటి. హ్యాండ్ క్రికెట్, బుక్ క్రికెట్ అని అంటే సరదా కూర్చున్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్. యా. సో ఇలాంటివి ఎన్నో కూడా మనకి ఇంకా మిస్ అయ్యి ఇంకా అంటే మూవీ స్పాన్ సరిపోదు కాబట్టి ఎంత కవర్ చేయాలో అంత చేసాము. బట్ ఏమన్నా క్రియేట్ చేసి బికాస్ వీఆర్ ఇన్ టు ద మూవీ వరల్డ్ మనం ఏదన్నా క్రియేట్ చేయవచ్చు. సో నాకు చిన్నప్పుడు అలా మిస్ అయినది ఆశా చాక్లెట్స్. నాకు ఇప్పటికీ కూడా నాకు అలా అనిపోతుంది. డు యు నో ఆశా చాక్లెట్స్? 25 paisa. వన్ చాక్లెట్ ఇస్ 25 paisa. ఫర్ 1 rupee యుల్ గెట్ యూస్ టు గెట్ 4 chocolates అండ్ those chocolates can't be replaced with any of the chocolates right now. I understand. For me I think it's a coffee bite. Yeah. Coffee bite. Mango bite. Yeah, mango bite. It's like a triangle shape lo vachedi manaku only one side top chesi. Melody chocolate. Melody ippude available unnai manaki. Stop eating Melody. You have to eat Mahalacto. Yeah, Mahalacto. Yeah. సో ఇలాంటి ఎన్నో కూడా మనకి కొన్ని నొస్టాల్జిక్ ఆహా కాలంలో మిస్ అయిన ఉన్నాయి. దాన్ని కూడా రిక్రియేట్ చేయవచ్చు అనిపించి ఉండొచ్చు. అండ్ ఆల్సో 90స్లో మోస్ట్లీ సినిమా వైబ్ ఒకలా ఉండేది మనకి. ఇప్పుడంటే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం టికెట్స్. కొట్టుకున్నా కూడా లైన్లో నిలబడి కొట్టుకుంటే అలాగేమన్నా సినిమా చూసిందా మనకి జ్ఞాపకం ఉందా? కాలేజ్ ఆర్ స్కూల్ బంక్ కొట్టి నేను యూజువల్ గా బంక్ కొట్టగా సినిమా కోసం కొట్టలేదు. బట్ యూఫోరియా అయితే అసలు అప్పట్లో ఫర్ మూవీస్ ఎస్పెషల్లీ చిరంజీవి గారి మూవీస్ అంటే ఫస్ట్ డే మూవీస్ కి తీసుకెళ్ళడానికి పేరెంట్స్ భయపడతారు థియేటర్లో. అలా తీసుకెళ్ళి ఎంజాయ్ చేసిన మూవీ ఏంటి ఆ టైం పీరియడ్ లో? ఫర్ మీ ఇట్ వాస్ గోల్డెన్ స్టార్ గణేష్ ఫిల్మ్స్. ఐ వాస్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ వన్ ఆఫ్ ద కిడ్. I used to like his comedy timing and I used to watch him host a show called Comedy Time. So I remembered him. I used to watch all of his films. I used to
fight at home, even though I had exam, like, I want to go watch it, you're taking me. So my treat was, after exam, they should take me. Okay. Or after any test. So that I remember, we used to stand in the queue. I watched most of his films in Mysore. So I used to stand in the queue, get the ticket, go and watch it. So that was the biggest thing that I remember. Naku. ఫస్ట్ డే ఫస్ట్ షో యాక్చువల్లీ మీరు చెప్పినట్టు నన్ను చిన్నప్పుడు తీసుకెళ్లేవాళ్ళు చిన్న పిల్లలు వద్దు అని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు బట్ ఐ నేను చిన్నప్పుడు మహేష్ బాబు ఇప్పుడు కూడా ఐ సో హ్యాపీ మహేష్ బాబు మా మూవీ ట్వీట్ వేసినందుకు బట్ సో వెళ్ళాలి గోల్ చేసేదాన్ని తీసుకెళ్ళండి రిలీజ్ అయింది అని చెప్పేసి బట్ తీసుకెళ్లేవాళ్ళు వెళ్ళలేదు ఏదో ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఫస్ట్ డే కాకపోయినా ఆ ఫస్ట్ వీకెండ్ లో థియేటర్ లో అంత మంది జనాలతో థియేటర్ లో అరిచి గోల పెట్టిన సినిమా ఇది చాలా సినిమాలు అండి అసలు ఊహ తెలిసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది మనకి ఎప్పుడు కూడా దూకుడు సినిమా అప్పుడు పుట్టారు అప్పుడు తెలిసిందా మీకు అయ్యయ్యో 90s ఇంకా పాతవి తెలియదు అయితే అయ్యో సో అప్పుడే కన్సెక్యూటివ్ గా దూకుడు అండ్ గబ్బర్ సింగ్ కూడా రిలీజ్ అయింది రెండిటికి లైక్ పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు సూపర్ రైట్ సో కన్నడలో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో సో హార్డ్ టు చూస్ మై గాడ్ ఇట్ హాస్ టు బి పునీత్ రాజ్ కుమార్ ఎక్స్పెక్టెడ్ యా బికాజ్ ఐ గ్రూ అప్ వాచింగ్ హిమ్ బట్ ఐ మీన్ ఐ రియలీ వాంటెడ్ టు యాక్ట్ విత్ హిమ్ బికాజ్ మై డ్రీమ్ was to really meet him and then tell him how much I loved him and everything. Puneet Rajkumar sir and so many other people, I can't really choose one person. Because I'm a fan of, see, it's based on the films. Yes, yes. Like, if I like the film, I love the actors, all the actors in the film. So it's like that. I think Golden Star Ganesh sir and then... I really can't choose. If I take names, I feel guilty. But yeah, I like so many people. Okay. So, yeah. From heroines? Heroines, I think I've been a very big fan of Rakshita Garu. She's a brilliant actor. She's a brilliant dancer. So when I was growing up, I used to imitate her in front of the TV. Okay. All of those things. And obviously, Ramya. And so many people. Actually, in recent times, I think it should be Shraddha Srinath. She was my screensaver for the longest time. Yeah. And then I changed it because it got a little creepy with me. I was like, why do you have a girl's picture? I'm like, I'm sorry, I just love her a lot. But yeah, Shraddha Srinath. She stole my heart. Super. Yeah. Heroines? Heroines. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే చెప్పాను కదా నేను 2000 బోర్న్ సో ఇట్ లైక్ సమంత గారు అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఆవిడ గురించి ఏమంటారు మొత్తం ఫ్యాన్ వర్స్ చేసేదాన్ని ఎవరన్నా సమంత ఫ్యాన్ మహేష్ బాబు గారి గురించి కూడా ఎవ్రీబడి సో చిన్నప్పుడు అంతే సిల్లీగా ఓకే కానీ సీరియస్ గా ఎవరితో ఫ్యాన్ వార్ ఇష్యూ మీద అయింది యాక్చువల్లీ చెప్పండి హీరో అంటే చిన్నప్పుడు అండి నవ్ ఐ లవ్ ఎవ్రీబడి నేను మహేష్ బాబు ఫ్యాన్ మై ఫ్రెండ్ వాజ్ ప్రభాస్ గారి ఫ్యాన్ అనమాట సో మేమిద్దరం కొడేసుకుని మాట్లాడుకోలేదు చాలా రోజులు సూపర్ ఇది కదా మాకు కావాల్సిన కంటెంట్ లిటిల్లీ నవ్ ఆలోచిస్తే ఏంట్రా చిన్నప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అంటే వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండ్ అందరూ ఒకటే మనకి బట్ అయినా కూడా ఎక్కడో ఒక మూల మనకి ఇప్పుడు కూడా ఉంటుంది డోంట్ హైడ్ ఇట్ ఓకే అయ్యా అందరూ ఉంటారు బట్ ఎక్కడో ఒక చోట ఇంకా ఎక్కడైనా మహేష్ బాబు గారిని అంటే వీల్ రియాక్ట్ ఆబ్వియస్లీ అందులో ఎలాంటి డౌట్ లేదు నాకు తెలిసి అయితే ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హీరో నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం అందరూ ఒకటే వీ ఫీల్ లైక్ ఆల్ ఆర్ ఈక్వల్ బట్ ఎక్కడో చోట నా ఫేవరెట్ హీరో ఎవరన్నా అంటే మటుకు షూర్ ఐ విల్ రియాక్ట్ అలా అనమాట హీరోయిన్ గారు సమంత నవ్వు ఎవ్రీబడి చాలా మంది మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నారు సాయి పల్లవి గారు కానీ లాట్ ఆఫ్ పీపుల్ సో యా See, you can never take names. Because yeah. Now I remembered 45 people's names. Yeah. ఆలోచించుకుంటున్నా రే ఎంత సేపు నుంచి అంటే గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి yes obviously కానీ